అందరికీ నమస్కారం. సమన్వయ సరస్వతి, విద్యా వాచస్పతి, వేదాంత విద్యానిధి, విశ్వవిఖ్యాతులైన ఈ ప్రవచన విరించి బ్రహ్మశ్రీ సామవేదం చెంబకసింహ గారి నుంచి పరిచయం చేసే భాగ్యం కలిగినందుకు ఆనందిస్తున్నాను. గురువుగారిది ఇది మన ఫ్యూజిట్ సౌండ్, అంటే సియాటల్ నగరానికి 2వ పర్యటన. ఈ పర్యటన ఇంతకుముందు వచ్చినప్పుడు ఒకసారి మాత్రమే ప్రసంగించారు, ఈసారి మనకి 4 సార్లు ప్రసంగం చేస్తున్నారు. ఈయన గురించి కొద్ది విషయాలు నేను తెలియజేస్తాను. శ్రీ సామవేదం రామమూర్తి శర్మ మరియు శ్రీ రమణమ్మ దంపతుల గారికి పుత్రుడైన ఈయన శాస్త్ర పురాణ ఇతిహాస వేదముల యొక్క ఆసక్తిని చిన్నతనం నుండే పండితుడైన తమ తండ్రి గారి స్ఫూర్తితో అలవర్చుకున్నారు. ఆయనకి శ్రీవిద్యనిచ్చిన గురువులు శ్రీ మహాదేవానందనాథ్ గారు. ఈయన సద్గురు శివానందమూర్తి గారి నిర్దేశము ఆశీస్సులతో ఆయన తన జీవితాన్ని భారతీయ సనాతన ధర్మ ప్రచారయజ్ఞంలో ఒక సమితిగా ఉంటానని పూనుకున్నారు. ఈయన రచించిన ఎన్నో కవ్యాల్లో విష్ణు విద్య, నీలకంఠేశ్వర, శివపదం, శివజ్ఞానం, శ్రీ గణేశాభ్యుదయం, రుద్ర నమక వైభవం ఇలాంటి ఎన్నో కావ్య సంపదల్ని రచించి మనకు అందించారు. వీరు వేరువేరు శాస్త్ర పురాణాలు, వేదాలు విషయాలన్నీ ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో సమన్వయపరిచి ఆయన ప్రవచనాలను మనల్ని ముగ్ధుల్ని చేయడం కాకుండా మన సంస్కృతి పట్ల మనకు ఉన్న బాధ్యతను గుర్తు చేస్తూ మనని ఆలోచింపజేస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు ఆయన ప్రవచనం విన్నా ఒక థాట్ తోటి బ్యాక్ వెళ్తానన్నమాట, ఓ ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అని. ఈయన స్థాపించిన గురువుగారు స్థాపించిన ఋషిపీఠం ద్వారా కళా సాంస్కృతిక విద్యా వ్యాసంగ రంగాల్లో అభివృద్ధికి, గో సంరక్షణ, జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ఆయన ప్రవచనాలను ఋషిపీఠం వారు సిడి రూపంగా మరియు ఋషిపీఠం ఆర్షవాణి అనే పత్రికా ప్రచురణలతో కూడా మనకు అందిస్తూ సనాతన ధర్మ ప్రచారంలో వెళ్ళలేని సేవలు అందిస్తున్నారు. ఈ 3 రోజులు గురువుగారు మనకి మనందరితోటి సుందరకాండ మహాయజ్ఞం చేయించబోతున్నారు. నేను సుందరకాండ గురించి చెప్పే కన్నా గురువుగారు చెప్తే చాలా బాగుంటుంది. సో దానికి ముందుగా రమేష్ గారిని వచ్చి కొద్దిగా కొన్ని హౌస్ రూల్స్ ఏ విధంగా మనం చేయబోతున్నాం అవి వివరిస్తూ గురువుగారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ అండి. నమస్కారం అందరికీ. జస్ట్ ట్రై టు కవర్ ఫ్యూ లాజిస్టిక్స్ బిఫోర్ వి స్టార్ట్ ది ప్రవచనం. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి మచ్ టైం, జస్ట్ ఐల్ టేక్ ఓన్లీ 1 మినిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ పుట్ ఆల్ యువర్ సెల్ ఫోన్స్ ఇన్ టు మ్యూట్ ఆర్ ఈవెన్ బెటర్ స్విచ్డ్ ఆఫ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ ప్లీజ్ మెయింటైన్ పిన్ డ్రాప్ సైలెన్స్ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ యూర్ కిడ్ ఆర్ ఎనీ వన్ అవుట్ సైడ్. For the kids, we have a special rooms at the back, and also we have a special hall at the adjacent to this location. So you can take the kids there, and then you can have them play there. Okay, we have an option. Also, once the pravachanam is started, please do not move anywhere. So if you have to go, please quietly stand up and go. And we're going to be blocking the hall for the darshan, or for all the people coming to the darshan. They'll come from the back side, and then they'll go from the back side. Okay. And the pravachanam is going to be for 3 days. Tomorrow the pravachanam is going to be starting at 7 and also Sunday. 5, sorry. Okay. Tomorrow is starting at 5 and also Sunday also we're going to be starting at 5 o'clock. With that, I request Brahmashri to take the dais. I'm requesting, we are very fortunate to have him here. Also on behalf of Swetha Lakshmi Venkateshwara Temple, our volunteers and the management, I request him to take the dais and convey his prabhashma. Thank you very much. అంతరాయతి మిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః.
శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణాముత్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వైవాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జంబవాన్. మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. రామామృక్కులు రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలాకళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీరామచంద్ర ప్రభు శౌరీరామచంద్ర ప్రభు. పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైన తేయుండే తా చుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు స్వామీ రామచంద్ర ప్రభు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం శ్రీ రామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీ వాల్మీకి మహర్షయే నమో నమః శ్రీ వెంకటరామాయ నమః ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకట నారాయణ పరబ్రహ్మమునకు శ్రీ సాంబశివునకు తదితర దేవతలకు నమస్కరిస్తూ సీతారామాంజనేయమైన ఈ సదస్సుకి నమస్కారం చేసుకుంటూ ఆత్మీయులైన సియాటిల్ తెలుగువారి సమక్షంలో మళ్ళీ ఒక ఏడాది విరామం తర్వాత మళ్ళీ కలుసుకున్నాం. 2 ఏళ్ల క్రితం 2013లో ఒక్క పూట వచ్చి చెప్పినప్పటికీ అప్పుడు మీరు చూపించిన ఆదరణ ఇంకా గుర్తున్నది. అదే మళ్ళీ మిత్రుడు శ్రీ నండూరు జయరామ్ గారిని మళ్ళీ నన్ను పిలవడానికి ప్రేరణ కల్పించింది. మళ్ళీ ఇప్పుడు సమావేశమయ్యాం. ఇందా గొప్ప మాట అన్నారు పరిచయం చేస్తూ, సుందరకాండ యజ్ఞము అన్నారు. నిజమే, సుందరకాండ కథా కాలక్షేపం కాదు, అది యజ్ఞం. విన్నవాళ్ళకి వినిపించే వాళ్ళకి కూడాను అది యజ్ఞం ఇచ్చే గొప్ప ఫలితాలు ఇస్తుంది. అది 3 రోజులు దీక్షగా విన్నవారు సుందరకాండ యొక్క ప్రయోజనాలన్నీ పొందుతారు. అలాంటి పవిత్రమైన యజ్ఞాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. సుందరకాండ ఎందులోది అంటే నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందులోది? రామాయణంలో. రామాయణంలోని ఒక కాండము సుందరకాండ. మొత్తం రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. సప్తకాండ విలసితం రామాయణం అని బాలకాండలోనే వాల్మీకి చెప్తాడు. షట్కాండ అని తథోత్తరం అన్నారు. ఇక్కడ మొదట 6 కాండములు, తర్వాత ఉత్తరకాండ అని చెప్పారు ఆయన. 6 కాండములు అంటే యుద్ధకాండ వరకు. బాలకాండ, అయోధ్యకాండ, కిష్కింధకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ, 7 కాండములు. 7 కాండముల్లో ప్రతి కాండము యొక్క పేరు మనకు తెలుస్తూనే ఉన్నది. ఏమాత్రం కాస్త అవగాహన ఉన్న వాళ్ళైనా అర్థం చెప్పగలరు. బాలకాండ ఎందుకన్నారు అంటే రాముడు బాల్యము మొదటైనవన్నీ చెప్పబడ్డాయి కనుక, జననం మొదలుకుని బాల్యమంతా చెప్పబడింది కనుక బాలకాండ. అయోధ్యకాండ ఎందుకన్నారంటే అయోధ్యలో జరిగిన ఘట్టములన్నీ అక్కడ ఉన్నాయి కనుక అయోధ్యకాండ. ఇక్కడ తర్వాత అరణ్యానికి వెళ్ళాడు కనుక అరణ్యకాండ, కిష్కిందకు వచ్చాడు కనుక కిష్కిందకాండ, యుద్ధంలో యుద్ధకాండ, ఉత్తరం తర్వాతి భాగం కనుక ఉత్తరకాండ. ఇన్ని చక్కగా అర్థమైంది కానీ అర్థం కాని నామం ఏదైనా ఉంటే సుందరకాండ. ఇప్పటి వరకు వస్తున్న పద్ధతిలో చూస్తే కిష్కిందలో జరిగితే కిష్కిందకాండ, అయోధ్యలో జరిగితే అయోధ్యకాండ, అరణ్యలో జరిగితే అరణ్యకాండ, అయితే సుందరకాండకి లంకాకాండ అని పేరు పెట్టాలి. బాగుండదు కూడా. సుందరకాండ అని పేరు పెట్టడంలోనే వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని మనకు సూచిస్తున్నాడు. అన్ని కాండలు ఒక ఎత్తు, ఈ కాండ ఒక్కటి ఒక ఎత్తు. ఇది ఒక ప్రత్యేకము అని చెప్పడం కోసం దాని నామం కూడా ప్రత్యేకంగా పెట్టాడు మహానుభావుడు, సుందరకాండ అని. ఇక్కడ విశేషం సుందరకాండని ఎందుకు పెట్టాడు? పైగా మనం ఇతర కాండలు ఏవి చెప్పుకోవట్లేదే, సుందరకాండ ఎందుకు చెప్పుకుంటున్నాం? అది అయోధ్యకాండ చెప్తాము అంటే ఇన్కంప్లీట్ అనే భావం ఉంటుంది. ఇక్కడ సుందరకాండ చెప్తున్నామంటే ఒక పరిపూర్ణమైన అనుభూతితో మనం కూర్చుంటున్నాం. పైగా సుందరకాండ కొన్ని విశేషం ఏంటంటే, ఏదైనా కష్టము, జాతక దోషము, గ్రహాల బాధలు, అరిష్టాలు, అనారోగ్యాలు, దరిద్రాలు ఉన్నప్పుడు సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటారు. ఆ పారాయణ చేసి దాని నుంచి ఫలితాలు పొందుతున్న వారు కూడా మనకి కొల్లలు ప్రపంచంలో మనకు కనబడుతున్నారు. సుందరకాండ పారాయణ క్రమం ఒక పద్ధతి, శాస్త్రం నిర్దేశించింది కూడా. కొందరు 5 రోజులు పారాయణ, కొందరు 7 రోజులు పారాయణ, కొందరు 9 రోజులు. దాని ప్రకారం 7 రోజు ఎంత పారాయణ చేయాలో విభాగం, ఏ నియమం పాటించాలో విభాగం. అలా పాటించి సుందరకాండను ఒక ఉపాసనలాగా సాధన చేసి ఫలితాలు పొందుతున్నారు. పైగా మంత్రశాస్త్రాల్లో సుందరకాండ పారాయణకు సంబంధించి అనేక అంశాలు చెప్పారు. ఉమా సంహిత, సనత్కుమార సంహిత మొదటి మంత్రశాస్త్రాల్లో సుందరకాండ పారాయణ గురించి విశేషమైన మాటలు కనబడతాయి.
సుందరకాండలు ఏ శ్లోకాలు చదివితే ఏ ఫలితం, ఏ ఘట్టాలు చెప్పుకుంటే ఏం ఫలితం, మొత్తం కాండకి ఏం ఫలితం, ఇలా విశేషంగా ఉన్నాయి. అయితే సుందరకాండ ఒక్కటే అంత మంత్రసహితంగా ఉందా? మిగిలిన రామాయణం ఏమైంది అంటే రామాయణం కూడా పారాయణ గ్రంథమే. మొత్తం 7 కాండలు కూడా పారాయణ చేస్తారు. 7 కాండల్లో కొన్ని కొన్ని సర్గలకు ఒక ప్రత్యేకత ఉంది. ఉదాహరణకి కళ్యాణ ఘట్టం, ఆ సర్గ పారాయణ చేస్తే ఒక ఫలితం చెప్పారు. పట్టాభిషేక్ ఘట్టం, పాదుగా పట్టాభిషేక్ ఘట్టము, అలాగే రామచంద్రమూర్తి అసురుల్ని సంహరించినటువంటి ఘట్టములు, ఇలాంటి మొత్తం రామాయణానికి కూడా ఫలితాలు చూపిస్తున్నారు. ఇప్పటికీ రామాయణం మొత్తం పద్ధతిగా పారాయణ చేసిన వాళ్ళు ఉన్నారు. పునర్వసు నక్షత్రం నుంచి మళ్ళీ పునర్వసు వరకు మొత్తం రామాయణ పారాయణ చేసేటువంటి యువకులని పెద్దల్ని కూడా నేను చూశాను. అలా నిత్యం పారాయణ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. రామాయణం అంతా పారాయణ గ్రంథం అయినప్పటికీ సుందరకాండ ఒక్కటి మళ్ళీ విశేషంగా పారాయణ చేస్తున్నాం ఇక్కడ. ఆ విశేషమే మనం ఈ 3 రోజులు చెప్పుకోబోతున్నటువంటి అంశం. ఇక్కడ రామాయణం ఒక కేవలం స్టోరీ, ఒక మహానుభావుడైనటువంటి ఒక మానవుడి యొక్క కథ అనుకుంటే పారాయణ గ్రంథం కాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ కొందరు ఏమనుకుంటారంటే రామాయణం అంటే గొప్ప మహాపురుషుడు సత్పురుషుడైన రాముడి యొక్క కథ అనుకుంటూ ఉంటారు. అదే అయితే మాత్రం పారాయణ చేస్తే అంత ఫలితమేం రాదండి. ఆయన సత్పురుషుడిగా అవతరించిన నారాయణుడు గనక రామకథలో బయటికి వినబడుతున్నదంతా మామూలు కథ, లోపల దాగి ఉంటుంది మంత్రం, ఇంకా లోపల దాగి ఉంటుంది తత్వం. కనుక రామాయణంలో 3 పొరలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 1 ధార్మిక కోణం, 2 ఉపాసనా కోణం, 3 తాత్విక కోణం. 3 యాంగిల్స్లో రామాయణం చూడాలి. ధార్మిక కోణం అంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, మానవ జీవితం ఎలా ఉండాలి, ఇది చెప్పినటువంటి కోణం అంతా ధార్మిక కోణం. అది రాముడు రామో విగ్రహవాన్ ధర్మ గనక ధర్మాన్ని ఆచరించాడు, బోధించాడు, రెండూ చేశాడు ఆయన. కొందరు చెప్తూ ఉంటారు చేయడం దగ్గర క్వశ్చన్ మార్క్, కానీ రాముడు అలా కాదు, చెప్తాడు చేస్తాడు అన్నారు ఇక్కడ. అందుకే రాముడు ధర్మం అంటే ఏంటో చెప్పడానికి వచ్చిన నారాయణుడు. ఆ కారణం చేత ఫస్ట్ లెవెల్లో ధర్మం మనం తెలుసుకుంటాం. ఆ తెలుసుకుంటున్నప్పుడు రాముడు నారాయణుడు, సీతమ్మ మహాశక్తి, హనుమంతుడు సాక్షాత్ పరమేశ్వరుడు. ఎప్పుడైతే దేవతామూర్తులను తెలుసుకున్నామో ఆ కాండముల పారాయణ మనకి ఒక మంత్రం జపించినంత ఉపాసన చేసిన ఫలితాన్ని ఇస్తుంది. కనుక మంత్రశక్తి దాగి ఉంటుంది. దీన్ని ఉపాసనా కోణము అంటారు. ఇది 2. 3 ఫిలాసఫీ. ఇది అల్టిమేట్ ఫిలాసఫీ. ఉపనిషత్ చెప్పినటువంటి వేదాంత తత్వం ఏదైతే ఉన్నదో అది రామాయణం లోపల అంతర్భాగం. అది 1, 2, 3. ఈ 3 లెవెల్స్ అందుకోగలిగితే రామాయణం సంపూర్ణంగా మనకు అర్థమవుతుంది. కొందరు ఏదో ఒక్క దగ్గర ఆగిపోతారండి, అది సరిపోదు. ఇక్కడ 3 పట్టుకుంటేనే పరిపూర్ణమవుతుంది. అందుకు రామాయణం అంతా కూడా శక్తిమయంగా ఉంటుంది కనుక, మంత్రశక్తి దాగి ఉంటుంది కనుక. ఒక ఏకైక అక్షరం పుంసా మహాపాతకరాసనం అన్నారు. రామాయణంలో ఒక్క అక్షరాన్ని గట్టిగా పట్టుకున్నా పాతక పడిపోతాయని చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు రామాయణం వేదసమం శ్రాద్ధేషు శ్రావయేత్ బుధ అంటాడు వాల్మీకి మహర్షి రామాయణంలో. అంటే రామాయణం వేదసమం అని చెప్పాడు ఇక్కడ. వేదానికి ఎంత శక్తి ఉన్నదో రామాయణానికి అంత శక్తి ఉన్నది. ఆ మాటకు వస్తే వేదమే రామాయణమైంది ఇక్కడ. ఎందుకంటే వేదము ఏ భగవంతుని తెలియజేస్తుందో ఆ భగవంతుడు రాముడైతే ఆయన కథ చెప్పడానికి వేదం రామాయణమే వచ్చింది. అయితే వేదాన్ని కావ్యంగా రాయాలంటే ఋషికి సాధ్యం కనుక వాల్మీకి మహర్షి లభించాడు అన్నారు ఇక్కడ. ఈ మాట అనేది ఎవరో కాదు, ఆదిశంకర భగవత్పాదులు వారు అన్నారు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పారు ఇక్కడ. అందుకు వేదానికి ఎంత బలం ఉన్నదో రామాయణానికి అంత శక్తి ఉన్నది. ఆ కోణంతో మనం రామాయణం పరిశీలిస్తూ ఉంటే అందుకే రామాయణానికి అంత శక్తి ఉన్నదంటే నేటికీ కూడా ఎవరికి ఏది కావాలన్నా రామాయణంలో లభిస్తుందండి. అది అద్భుతం. ఒక మానవ జన్మకు కావాల్సిన ధర్మాలు తెలుసుకోవాలంటే తెలుసుకోండి. ఒక హ్యూమన్ లైఫ్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ ఎలా ఉండాలి, ఎకనామిక్స్ ఎలా ఉండాలి, అన్నీ ఉన్నాయి రామాయణంలో. అంటే రీసెర్చ్ చేస్తే ఎన్ని లభిస్తాయో మొత్తం. దీనితో పాటు మన బతుకు ధరించడానికి కావాల్సిన భగవద్శక్తి ఉంది. ఇంకేం కావాలి? ఒక్క గ్రంథంలోనే ఇన్ని ఉన్నాయి. అందుకే రామాయణంలో 2 కోణాలు, ఆదర్శ ఆరాధ్య, 2 ఆదర్శము ఆరాధ్యము. మాటలు అర్థమవుతున్నాయి కదా? ఆదర్శం అంటే మోడల్, ఒక ఐడియల్. ఆరాధ్యము అంటే పూజింపదగినది అర్థం. అది రాముడు ఆదర్శ పురుషుడు, ఆరాధ్య పురుషుడు. అంటే ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆయన్నే, ఆరాధించవలసింది ఆయన్ని. అలాంటి రాముడు. రామాయణం మొత్తం మీద 3 మంత్రమూర్తులు ఉన్నారు. 3 మంత్రమూర్తులు. మంత్రము అంటే భగవంతుడి యొక్క సౌండ్ ఫార్మ్. ఆ మంత్ర ఉపాసన చేస్తే ఆ దేవత లభ్యమవుతాడు. ఎప్పుడైతే రావణాది రాక్షసుల బాధలు ప్రపంచాన్ని బాధపెడుతున్నాయో అప్పుడు దేవతలు ఋషులు కలిసి ఉపాసన చేశారు రామ మంత్రాన్ని. ఆ మంత్రం ముందే ఉంది వేదముల యందు. ఆ మంత్రాన్ని ఉపాసన చేస్తే విష్ణువు ఆ మంత్రానికి తగ్గట్టుగా రామమూర్తి అయ్యి అవతరించాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ మంత్రమూర్తులు 3, 1 రాముడు, 2 సీతమ్మ, 3 హనుమంతుడు.
ముగ్గురు. ఈ ముగ్గురు యొక్క ప్రాధాన్యం రామాయణంలో మనకు కనబడుతుంది. అందులో సుందరకాండ అనగానే అందరికి ఏం గుర్తొస్తుందండి? ఎవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తొస్తారు? సుందరకాండ అనగానే చెప్పండి. హనుమంతుడు చూసారా? కొంచెం ముందుకు వచ్చేయండి అందరు కూడా, కాస్త వెనక్కి. ఇది దూరంగా ఉంటుంది. విష్ణు 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 భూమిదం విష్ణు చక్రమే త్రేధారేవం శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయితే సుందరకాండ పారాయణ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మొత్తం రామాయణ పారాయణ చేసిన ఫలితం సుందరకాండ పారాయణ వల్ల లభిస్తుందట. అనగానే మొత్తం రామాయణం మానే సుందరకాండ చేయమని కాదు ఇక్కడ అర్థం. సుందరకాండ పరిపూర్ణమైన కాండ అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. సుందరకాండకి అనేక పేర్లు ఉన్నాయి. ఒకటి బీజకాండ. సుందరకాండకు మరొక పేరు బీజకాండ. బీజం అంటే తెలుసు కదా, సీడ్. బీజకాండ ఎందుకంటే చెట్టంతా విత్తనంలో ఉన్నట్టు రామాయణం అంతా సుందరకాండలో ఉంది. అందుకే బీజకాండ అని పేరు దానికి. అంతేకాదు బీజాక్షరాలు అని పేరు విన్నారు కదా, బీజాక్షరం మంత్రాల్లో వాడతారు. బీజాక్షరముల్లో ఎనర్జీ ఉంటుంది అంతే, ఇంకేమీ లేదు. మంత్రాలకి మీనింగ్ కాదు చూడాల్సింది, ఎనర్జీ. ఇట్స్ ఎన్ ఎనర్జీ. ఇప్పుడు శ్రీం హ్రీం అంటే మీనింగ్ చూస్తామా? ఎనర్జీ. వీటిని బీజాక్షరాలు అంటారు. కొందరు ఓంకారాన్ని కూడా బీజాక్షరం అంటారు. ఓం శ్రీం హ్రీం క్లీం ఇవి బీజాక్షరాలు. అలా బీజాక్షరములు సుందరకాండలో దాగి ఉన్నాయట లోపల. అంటే మనకు తెలియకుండా పారాయణ చేస్తూ ఉంటే బీజాక్షర శక్తి దాగి ఉంటుంది కనుక దాన్ని బీజకాండ అని చెప్పడంలో రెండు అర్థాలు చెప్పుకున్నాం. అంతేకాదు దీనికి హనుమత్కాండ అని పేరు. ఇన్ని పేర్లు కలిగిన సుందరకాండ గురించి ప్రస్తావన చేసేటప్పుడు సుందరకాండ గురించి ప్రసిద్ధి చెందిన ఒక శ్లోకం ఉంది. అది శాస్త్రాల్లో ఋషి వంటి వాడు చెప్పాడు. సుందరే సుందరో రామ, సుందరే సుందరి కథ, సుందరే సుందరి సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం అన్నాడు. ఎంత అందమైన శ్లోకమో చూడండి. ఇక్కడ సుందరకాండలో రాముడు అందగాడు, సీతమ్మ అందగత్తే, కావ్యము అందము అనేది పొయిటిక్ బ్యూటీ, అద్భుతమైన పొయిట్రీ అండి వాల్మీకి మహర్షి. కేవలం పొయిట్రీ చదివేవాళ్ళు అది చదువుకోవచ్చు కావాలంటే. పొయిట్రీ, పొయిటిక్ బ్యూటీ. పైగా సుందరే సుందరం వనం. సుందరంలో అందమైన వనం ఉంది. ఏమిటది? అశోకవనం. ఆ వనవర్ణన ఉంటుంది, అద్భుతంగా చెప్తాడు ఇక్కడ. సుందరే సుందరం వనం, సుందరే సుందర కపి. సుందరకాండలో అందగాడు ఎవరయ్యా అంటే వానరుడు. ఎవరైనా హనుమంతుడు. ఎందుకు అడుగుతుంటామంటే ఆ పేరంటే పాప.